నమస్కారం పిసిఎన్ వార్తలకు స్వాగతం వార్తల్లోని ముఖ్యాంశాలు జిల్లాలో క్రమంగా తగ్గుముఖం పడుతున్న కరోనా పాజిటివ్ కేసులు తిరుపతి రుయ ఆసుపత్రి నుండి మరో 8 మందిని డిశ్చార్జ్ చేసిన అధికారులు చిత్తూరు నగర ప్రజలు కరోనా మహమ్మారి బారిన పడకుండా ఉండేందుకు కూరగాయల మార్కెట్ను ప్రజల సౌకర్యార్థం ఎన్టీఆర్ మున్సిపల్ బస్ స్టాండ్కు తరలిస్తున్నాం చిత్తూరు ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు కరోనా వైరస్ ప్రభావంతో ఇతర రాష్ట్రాల నుండి వచ్చిన వలస కార్మికులను తరలించేందుకు అధికారులు అవసరమైన చర్యలు చేపట్టాలి జిల్లా కలెక్టర్ నారాయణ భరత్ గుప్తా వార్తల్లోని వివరాలు జిల్లాలో కరోనా బాధితులు వేగంగా కోలుకుంటున్నారు ఇప్పటివరకు జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు 80 నమోదు అయితే ఆదివారం నాటికి 53 మంది కోవిడ్ 19 వైరస్ ను జయించి డిశ్చార్జ్ కావడం సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది యువకులే కాకుండా వృద్ధులు చిన్న పిల్లలు సైతం కరోనా వైరస్ నుంచి దిగ్విజయంగా కోలుకొని సంపూర్ణ ఆరోగ్యంతో బయటపడుతున్నారు జిల్లాలో ఇప్పటివరకు కరోనా అనుమానితులు 11157 మంది నుంచి శాంపిల్స్ సేకరించారు ఇందులో 9845 శాంపిల్స్ ఫలితాలు రాగా 80 మందికి మాత్రమే పాజిటివ్ రాగా మిగిలిన వారందరికీ నెగటివ్ వచ్చింది ఇంకా 1312 శాంపిల్స్ ఫలితాలు రావాల్సి ఉందని అధికారుల లెక్కలు వెల్లడిస్తున్నాయి కరోనా పాజిటివ్ వచ్చిన 80 మందిలో ఆదివారం వరకు 53 మంది డిశ్చార్జ్ అయ్యారు శనివారం వరకు 45 మంది డిశ్చార్జ్ కాగా తాజాగా ఆదివారం మరో 8 మందిని డిశ్చార్జ్ చేశారు ఇందులో శ్రీకాళహస్త్రిలో అత్యధికంగా 47 పాజిటివ్ కేసులు నమోదు కాగా శనివారం నాటికి 18 మందిని డిశ్చార్జ్ చేశారు అలాగే తిరుపతిలో 8 పాజిటివ్ కేసులకు గాను 7 డిశ్చార్జ్ అయ్యారు పలమనేరులో 3 పాజిటివ్ కేసులు రాగా అందరూ పూర్తిగా కోలుకున్నారు నగరిలో 4 కేసులకు గాను 3 ఇప్పటికే డిశ్చార్జ్ అయ్యారు రేణుగుంటలో కూడా 2 పాజిటివ్ కేసులు కోలుకోవడంతో ఇంటికి పంపారు మిగిలిన మండలాల్లో సైతం కరోనా బాధితులు పూర్తిగా కోలుకొని డిశ్చార్జ్ అయినట్లు అధికారులు ప్రకటించారు చిత్తూరు నగర ప్రజలు కరోనా మహమ్మారి బారిన పడకుండా ఉండేందుకు ప్రస్తుతం ఉన్న కూరగాయల మార్కెట్ను ప్రజలకు సౌకర్యార్థంగా ఉన్న ఎన్టీఆర్ మున్సిపల్ బస్ స్టాండ్కు తరలిస్తున్నట్లు చిత్తూరు ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు తెలిపారు చర్చి వీధిలో ఉన్న కూరగాయల మార్కెట్ను ఎన్టీఆర్ బస్ స్టాండ్కు తరలించనున్నారు ఈ నేపథ్యంలో ఆదివారం మార్కెట్ ఏర్పాటు కోసం మున్సిపల్ బస్ స్టాండ్లో ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు నగరపాలక కమిషనర్ చల్లా ఓబులేసు పరిశీలించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ చర్చి వీధిలోని ఇరుకైన ప్రాంతంలో కూరగాయల మార్కెట్ ఉన్నదని ప్రస్తుతం కరోనా కట్టడి కోసం ప్రజలందరూ సామాజిక దూరం పాటించాల్సి ఉంటుందన్నారు ఇందుకోసం కూరగాయల మార్కెట్ను సువిశాలమైన ప్రాంతం కట్టమంచి మార్కెట్ యార్డుకు తరలించేందుకు చర్యలు తీసుకోవడం జరిగిందని అయితే మామిడికాయల సీజన్ కావడం వలన ఈ ప్రాంతంలో మార్కెట్ ఏర్పాటు చేయడం సాధ్యం కాదని ఇందుకోసం ప్రత్యామ్నాయంగా ఎన్టీఆర్ మున్సిపల్ బస్ స్టాండ్లో ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు మున్సిపల్ బస్ స్టాండ్ నందు ఏర్పాటు చేస్తున్న కూరగాయల మార్కెట్ను ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు गेट वसूल मेरे गेट वसूल चित्तूर पट्टण करोना महामारी बार पड़क ఉన్న వెజిటబుల్ మార్కెట్ ని చర్చ్ స్ట్రీట్ లో ఉన్న వెజిటబుల్ మార్కెట్ ని మార్కెట్ మ్యాంగో మార్కెట్ మార్చడం జరిగింది అక్కడ ప్రస్తుతం మ్యాంగో సీజన్ స్టార్ట్ అయ్యింది అక్కడ మ్యాంగో మర్చెంట్స్ దాదాపు 200 మంది మ్యాంగో ఫ్రూట్స్ ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ రైతుల దగ్గర నుంచి కొనుకొనే వాళ్ళు సంవత్సరానికి లీజ్ తీసుకుందని పెట్టుకున్నారు తాత్కాలికంగా ఇన్ని రోజులు మనం నెల 10 రోజులు వాడుకున్నాం ఇప్పుడు ఈ నెల 13వ తేదీ నుంచి ఎన్టీఆర్ బస్ స్టాండ్ కు వెజిటబుల్ మార్కెట్స్ ని తరలిస్తున్నాం అందరూ కూడా దయచేసి వెజిటబుల్ మార్కెట్స్ లో అమ్ముకున్న ఓనర్లందరూ కూడా వెండర్స్ అంతా కూడా ఇక్కడ ఎన్టీఆర్ బస్ స్టాండ్ కడ వాళ్ళకి కావాల్సిన సౌకర్యాలు కల్పిస్తున్నాం ఇక్కడికి రావాలని కోరుకుంటున్నాం
ఎందువల్ల అంటే అక్కడ కూడా రైతులు ఇబ్బంది పడకుండా సంవత్సరానికి ఒక పంట పండేది ప్రతి రైతుకు 10 ఎకరాలు 5 ఎకరాలు మామిడికాయలు ఉంటాయి వాళ్ళు ట్రాక్టర్లతో తోల్కొని వచ్చి అక్కడ వస్తున్నారు అవి జ్యూస్ ఫ్యాక్టరీలు పోతాయి కొన్ని ఎక్స్‌పోర్ట్ పోతాయి అందులో మ్యాంగో చిత్తూరు జిల్లా ప్రసిద్ధి చెందింది వాళ్ళు రైతులకు ఇబ్బంది లేకుండా అక్కడ అమ్ముకున్న వ్యాపారస్తులకు కూడా ఇబ్బంది కలగకుండా తాత్కాలికంగా ఇక్కడికి తరలిస్తున్నాం దీన్ని సద్వినియోగం చేసుకోండి ఇక్కడ ఎటువంటి లోటుపాట్లు లేకుండా వెజిటబుల్ వెజిటబుల్ మర్చెంట్స్ కు అన్ని సౌకర్యాలు కూడా మున్సిపల్ అధికారుల తరపున మున్సిపాలిటీ తరపున కార్పొరేషన్ తరపున మేము ఏర్పాటు చేస్తాం దీన్ని సద్వినియోగం చేసుకోవనేసి కూడా ఈ కరోనా మహమ్మారి పోయేంత వరకు దీన్ని సర్దుకోండి ఎక్కడ మళ్ళా మా అవసరం అనుకుంటే మళ్ళా కలెక్టర్ గారితో కమిషనర్ గారితో మేము అందరూ కూడా మాట్లాడి మళ్ళా మీకు ఇబ్బందులు లేకుండా చేస్తామనేసి కూడా తెలియజేస్తున్నాం నేపథ్యంలో ఇతర ప్రాంతాలకు చెందిన వలస కార్మికులు ఇతరుల తరలింపుపై ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ నారాయణ భరత్ గుప్తా పేర్కొన్నారు. ఆదివారం స్థానిక జిల్లా సచివాలయంలో కోవిడ్-19 నియంత్రణపై తీసుకోవాల్సిన చర్యలపై జిల్లా కలెక్టర్ జిల్లాలోని తహసీల్దార్లు ఎంపీడీఓలు మున్సిపల్ కమిషనర్లు మెడికల్ ఆఫీసర్లు క్వారంటైన్ ఇన్ఛార్జ్ నోడల్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ కొత్త గైడ్ లైన్స్ ప్రకారం మన జిల్లా రెడ్ జోన్ లో ఉందని తెలిపారు. ఎక్కడైతే కరోనా పాజిటివ్ కేసులు వస్తాయో దాన్ని కంటైన్మెంట్ జోన్ అంటామని తెలిపారు. కంటైన్మెంట్ జోన్ కాకుండా రూరల్ ఏరియా పరిధిలో మంగళ షాపులు తప్ప మిగిలిన అన్ని షాపులకు అనుమతి ఉందన్నారు. అలాగే ఇండస్ట్రీస్ యాక్టివిటీస్ కి కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్ కి అనుమతి ఉందని తెలిపారు. అర్బన్ పరిధిలో మెయిన్ మార్కెట్ ఏరియాస్ కాకుండా చిన్న చిన్న కొట్లకు పర్మిషన్ ఉందన్నారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాలు పనిచేయుటకు అనుమతి ఉందన్నారు. అలాగే ఇండస్ట్రీస్ ప్రొడక్షన్ కి కూడా అనుమతి ఇచ్చామని తెలిపారు. ఈ రోజు సాయంత్రానికి ఒరిస్సాకు మధ్యప్రదేశ్ కు రైళ్లు బయలుదేరుతుందని ఈ ప్రాంతాలకు చెందిన కూలీల వివరాలకు సంబంధించిన జాబితాను త్వరితగతిన మెయిల్ పెట్టగలిగితే వారిని ఈ రైళ్లలో పంపుటకు వీలుంటుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ మార్కండేయులు, జేసీటు చంద్రమౌళి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి పెంచలయ్య, చిన్నకొట్టికల్లులో లాస్ట్ కేసు అంటే రూరల్ ఏరియాలో ఏ కేసు అయినా రాలి అక్కడ నుంచి 21 డేస్ ఖచ్చితంగా జిల్లా రెడ్ లోనే ఉంటుంది. లేదు 21 డేస్ అయిపోయింది అంటే రెస్ట్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్ ఆరేంజ్ లోకి వెళ్ళిపోతుంది అన్నమాట. రెడ్ ఆరేంజ్ కి తేడాలు ఏమి అని చూసుకున్నట్లయితే మీకు పెద్ద డిస్టెన్స్ డిఫరెన్సెస్ ఏం లేదు. ఆరేంజ్ జోన్ లో ఒక టాక్సీ క్యాబ్ అప్లికేటర్స్ వాళ్ళ పాటు తిప్పొచ్చు అంటే ఇంకా మిగతా ఏమి ఆపరేట్ చేయడానికి వీల్లేదు. రెడ్ జోన్స్ లో మేము ఏం చేయొచ్చు అని అనుకుంటే రెడ్ జోన్స్ లో కూడా మళ్ళీ రెండు రకాలుగా డివైడ్ చేసుకోవాలండి. రెడ్ జోన్ కూడా మళ్ళీ రెండు రకాలుగా డివైడ్ చేసుకోవాలి. ఒకటి కంటైన్మెంట్ జోన్, రెండు కంటైన్మెంట్ జోన్. కుప్పం పరిసర ప్రాంతాలలో తమిళనాడు రాష్ట్రంలోని కృష్ణగిరిలో మొట్టమొదటి కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. కరోనా మహమ్మారి దేశవ్యాప్తంగా విజృంభించడంతో అన్ని రాష్ట్రాల నేతలు, అధికారులు నిర్మూలన కోసం కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నారు. ఇప్పటికే 40 రోజులుగా ప్రజలు స్వీయ నిర్బంధంలో ఉంటూ కరోనా బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అధికార యంత్రాంగం ఎన్ని చర్యలు చేపడుతున్నా చాప కింద నీరులా కరోనా తన ప్రభావాన్ని చూపిస్తోంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర సరిహద్దుల్లోని కుప్పం మండలానికి కూతవేటు దూరంలో ఉన్న కృష్ణగిరితో పాటు వాణి అంబాడిలో మొదటి కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడంతో అధికార యంత్రాంగం సరిహద్దు ప్రాంతాలలో గట్టి బందోబస్తును ఏర్పాటు చేసింది.
తమిళనాడు రాష్ట్రంతో పాటు కర్ణాటక రాష్ట్రం నుండి రాకపోకలను పూర్తిగా నిషేధించారు. మరోవైపు సరిహద్దు ప్రాంతాలలో మున్సిపల్ శాఖ సిబ్బంది క్రిమి సంహారక మందులు పిచికారీ చేస్తున్నారు. ప్రజలు ఎవరు బయటకు రాకుండా ఉండాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. లాక్డౌన్ సమయం నందు గర్భవతులకు చిన్న పిల్లలకు ఇవ్వవలసిన పెండింగ్ లో ఉన్న టీకాల కార్యక్రమాన్ని 100% పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ పెంచలయ్య పేర్కొన్నారు. ఆదివారం స్థానిక జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి పిహెచ్సి వైద్యాధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి మాట్లాడుతూ టీకాల కార్యక్రమం ఎవరెవరికి ఏ రోజు ఏ సమయం నందు ఇవ్వాలి అనే షెడ్యూల్ను ఏఎన్ఎంలు తయారు చేసుకుని సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. కంటైన్మెంట్ జోన్ల యందు ఫీవర్ క్లినిక్స్, నాన్ కంటైన్మెంట్ జోన్ల యందు ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఆసుపత్రుల ఆధ్వర్యంలో ఫీవర్ క్లినిక్స్ను తగిన జాగ్రత్తలు తీసుకుని నిర్వహించాలన్నారు. ఎంఎస్ఎస్ యాప్ నందు ఈడీడీ లిస్టును 108 సేవలకు అనుసంధానం చేయాలన్నారు. కరోనా పాజిటివ్ వచ్చిన వ్యక్తుల యొక్క మొబైల్ నందు ఆరోగ్య సేతు యాప్ను అప్లోడ్ చేయాలన్నారు. సర్వే సిబ్బంది ఇంటిలో ఎంతమంది ఉంటే అంతమందికి స్మార్ట్ ఫోన్లలో ఆరోగ్య యాప్ను అనుసంధానం చేయాలని చెప్పారు. మందుల షాపుల యజమానుల ద్వారా ఫార్మసీ యాప్ నందు ప్రిస్క్రిప్షన్ లేకుండా మందులను కొన్న కరోనా లక్షణాలు ఉన్న వ్యక్తులందరికీ వైద్యాధికారులు వైద్య పరీక్షలు నిర్వహించి లక్షణాలున్న వారిని గుర్తించి ఎంఎస్ఎస్ యాప్ నందు అప్లోడ్ చేసి క్వారంటైన్ కు పంపించాలన్నారు. టాస్క్ ఫోర్స్ సమావేశం నిర్ణయాలను తక్షణమే అమలుకు జిల్లా కలెక్టర్ నారాయణ భరత్గుప్త ఆదేశాలతో రాష్ట్రంలోని జిల్లాలకు చెందిన వారిని స్వస్థలాలకు పంపిస్తున్నామని తిరుపతి అర్బన్ తహసీల్దార్ వెంకటరమణ తెలిపారు. శనివారం రాత్రి 7 గంటల నుండి తరలింపును జేసీటు చంద్రమౌళి, ఆర్డీఓ కనక నర్సారెడ్డి చాటు రూపొందించి తరలింపుకు శ్రీకారం చుట్టారు. వలసదారులకు, యాత్రికులు అయిన వారికి కోవిడ్ పరీక్షలు నిర్వహించి అన్ని ఏర్పాట్లతో స్వస్థలాలకు పంపించారు. జిల్లాల వారీగా అనంతపురం 36 మంది, చిత్తూరు 69, తూర్పుగోదావరి 18, గుంటూరు 19, వైఎస్ఆర్ కడప 30, కృష్ణా 20, కర్నూలు 18, ఎస్పీఎస్ఆర్ నెల్లూరు 15, ప్రకాశం 25, శ్రీకాకుళం 9, విజయనగరం 25, విశాఖ 12, పశ్చిమ గోదావరి 6, మొత్తం 301 మందిని తరలించడం జరిగిందని, మిగిలిన వారిని కూడా దశల వారీగా ఇతర రాష్ట్రాలకు తరలించేందుకు యంత్రాంగం సిద్ధమైందన్నారు. ఈ తరలింపు ప్రక్రియలో డిటి రమణ, విజయ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు మనం షెల్టర్లో ఉన్న ఈ నిలిచిపోయిన వాళ్ళందరినీ, కరోనా లాక్డౌన్ వల్ల నిలిచిపోయిన వారందరినీ వారి సొంత ఊర్లకు పంపించే కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. ఇందులో భాగంగా మన తిరుపతిలో కూడా 384 మంది వివిధ కారణాల చేత మన సెల్టర్లో ఉన్నారు. లాక్డౌన్ 22 మార్చి నుంచి ఉన్నారు. వాళ్ళందరినీ ఇప్పుడు మనం 15 బస్సులు ఆర్టీసీ బస్సులు అరేంజ్ చేసి వారికి సొంత ఊర్లకు పెద్ద కార్యక్రమం చేపట్టాం. ఇతర రాష్ట్రాల వాళ్ళు కూడా ఇంకా 1740 మంది ఉన్నారు. వారి గురించి ఇంకా మనం ప్రయాణ వసతి ఎలా ఏర్పాటు చేయాలనే స్పష్టమైన ఆదేశాలు వస్తే వారిని కూడా పంపించండి, చర్యలు తీసుకుంటాం. వారంతా ఎలా అంటే వాళ్ళ సొంత ఊర్లకు పంపిస్తున్నారు కదా సార్, వాళ్ళంతా ఎలా ఫీల్ అవుతున్నారు? వాస్తవంగా చెప్పాలంటే మనం సెల్టర్లో అన్ని రకాల ప్రజలు ఉన్నారు. అంటే బాగా ఉద్యోగం చేసేవాళ్ళు కావచ్చు, విద్యార్థినులు కావచ్చు, ఇలా అంటే సొసైటీలో అన్ని రకాలుగా వారికి మెచ్యూరిటీ ఉన్నవాళ్ళు పాపం వాస్తవంగా చాలా బాధపడుతున్నారు. అంటే మెయిన్ సొంత ఊర్లో వెళ్ళలేకపోయామని వాస్తవంగా మనం రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఇక్కడ వారికి సొంత ఇంటి వాతావరణం కల్పించే విధంగా అన్ని అరేంజ్మెంట్స్ చేశాము. ఏది ఏమైనా ఇప్పుడు మరీ లాక్డౌన్ వల్ల మనం 17వ తేదీ వరకు పొడిగించడం వల్ల ఒకసారిగా వాళ్ళు డిసప్పాయింట్ అయి ఉన్నారు. ఆ బాధల్లోంచి వాళ్ళు విముక్తి చేస్తూ వాళ్ళు సొంతూరికి పంపుతున్నందుకు వాళ్ళు చాలా చాలా ఆనందంగా ఉన్నారు. అందుకనే ఇవాళ కూడా వాళ్ళు 6 గంటలకే మనం బస్సులు పెట్టినప్పటికీ
పూర్తిగా ఈరోజు డిన్నర్ ఇక్కడే కంప్లీట్ చేసుకొని రాత్రి 9-10 గంటల తర్వాత బయలుదేరి ఉదయం 6 గంటలకు వాళ్ళు చేరేటట్టు అంటామండి. కరోనా మహమ్మారి వల్ల లాక్డౌన్ ఉన్న నేపథ్యంలో నగర బీజేపీ ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పారిశుద్ధ్య కార్మికులకు నిత్యావసర వస్తువుల పంపిణీ చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉమ్మడిగా కరోనా వైరస్ పై పోరాటంతో చాలా వరకు కట్టడి చేయగలిగారు. లాక్డౌన్ వల్ల ఎవరు ఆకలితో ఉండకూడదనేది బీజేపీ లక్ష్యమని, కరోనా వైరస్ కట్టడి చేయడంలో పారిశుద్ధ్య కార్మికులు పోలీసుల సేవలు మరువలేనివని కొనియాడారు. ప్రతి ఒక్కరూ ప్రభుత్వాల సూచనలు పాటిస్తే కరోనాపై పూర్తి విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. దేవుళ్ళైనటువంటి వైద్యులు, పారిశుద్ధ్య కార్మికులు, మీడియా మిత్రులు, పోలీసు వారు, అదేవిధంగా విద్యుత్ శాఖ వారు, వీళ్ళందరూ కూడా మనకి కనిపించే దేవుళ్ళుగా ఉంటూ మనల్ని రక్షణ కవచంగా ఈరోజు భారతదేశంలో నిలవబట్టి మన ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు ఉమ్మడిగా ఒకే లక్ష్యంగా పోరాడబట్టి ఈరోజు మనము అద్భుతమైనటువంటి విజయం సాధిస్తూ ముందుకెళ్తున్నాము. బాధాకరం ఉన్నా కూడా కొన్ని మనము ప్రపంచంతో పోల్చుకుంటే మనం ముందున్నాం. దాంట్లో భాగంగా భారతదేశంలో ఈ కరోనా వైరస్ వల్ల ఏ ఒక్కరూ ఆకలితో ఉండకూడదనేదే భారతీయ జనతా పార్టీ లక్ష్యం. ఆ లక్ష్యానికి అనుగుణంగానే ఈరోజు పారిశుద్ధ్య కార్మికులు కావచ్చు, అదేవిధంగా డాక్టర్లు కావచ్చు, వైద్యులు, వాళ్ళ సిబ్బంది, ఎస్టిపి కార్మికులు, వీళ్ళందరికీ కూడా మేము గత లాక్డౌన్ ప్రారంభించినప్పటి నుండి అయిపోయేంత వరకు ప్రతి నిత్యము ఈ ఇలాంటి కార్యక్రమాలు చేస్తాం. అందులో గంగవరం మండలం కీలపట్ట పంచాయతీ బండ మీద జరావారిపల్లెలో శనివారం రాత్రి ఓ ఏనుగుల గుంపు పాడి ఆవులపై దాడి చేసి 2 పాడి ఆవుల ప్రాణాలు తీశాయి. గ్రామానికి కాస్త దూరంగా పంట పొలాల వద్ద నివాసం ఉండే సుబ్బన్న శివయ్యలకు చెందిన పాడి ఆవులు మృతి చెందడంతో తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు. పాడి ఆవులతో బ్రతుకుతున్న రైతులకు ఏనుగుల దాడులు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. జీవనాధారాన్ని సైతం కోల్పోవడంతో రోడ్డున పడ్డామని తక్షణమే ప్రభుత్వం ఆదుకొని కుటుంబములకు మేలు చేయాలని వేడుకుంటున్నారు. ఎప్పటికప్పుడు ట్రెంచ్లను ఏర్పాటు చేస్తామంటూ అధికారులు మాటలు చెప్పి వెళ్లిపోవడం బాధాకరమని రైతు సుబ్రహ్మణ్యం అన్నారు. ఇప్పటికైనా అధికారులు చొరవ చూపి గజరాజుల బారి నుండి తమను కాపాడాలని వేడుకుంటున్నారు. జరిగింది ఈ విషయమై కొన్ని సంవత్సరాలుగా పారిశ్ర అధికారులు చెప్తా ఉంటే కూడా ఇదివరకే వాళ్ళు ట్రెంచ్ తోనారు. ఆ ట్రెంచ్ తోన కూడా అక్కడ అక్కడ బండరాలు గుట్రాలు వస్తే దాన్ని వదిలేసినారు. మళ్ళీ తర్వాత వచ్చి సోలార్ పెన్షన్ వేస్తామని ఇదివరకే 1.5 సంవత్సరం ముందర చెప్పినారు. ఇంతవరకు సోలార్ పెన్షన్ మేవడంలే. ఏనుగులు మాత్రం బాయిలో మొన్న రైతులు తరుముకుని వచ్చి పడిపోతే మాత్రం ప్రతి పోలీస్ ప్రొడక్ట్స్ అంతా వచ్చి ఆ ఏనుగులు బయట తీసేంత వరకు వాళ్ళు అక్కడే ఉండి దాన్ని అడవి ప్రాంతంలో వేసి మాత్రం దాని ముందు అన్నిటికీ బాగా ఇదిగా ఉంటారు. కానీ రైతు సమాజం ఈ విధంగా నష్టపోతూ ఉంటే దీని గురించి ఎక్కువగా తీసుకుని చర్య తీసుకుని నష్టపరిహారం కానీ ఎప్పుడో వేసిన అంచనా ప్రకారంగా కొనసాగుతూ ఉండదు. కానీ తచ్చినము దీన్ని పెంచి రైతును తచ్చిన నష్టపరిహారం, పంటల నివారణ, శాశ్వత పరిష్కారం కల్పించాలని. ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు వైద్య నిపుణులు, పోలీస్ సిబ్బంది చేస్తున్న సేవలు మరువలేనివని చిత్తూరు నాయి బ్రాహ్మణ సంఘం నేతలు తెలిపారు. ఆదివారం చిత్తూరు జిల్లా నాయి బ్రాహ్మణ కళాకారుల సంఘం ఆధ్వర్యంలో కరోనా వైరస్ నిర్మూలనకు తమ వంతు సేవలు అందిస్తున్న పోలీస్ శాఖ సిబ్బందితో పాటు పారిశుద్ధ్య కార్మికులకు, డాక్టర్లకు మంగళ వాయిద్యాలు ధ్వని స్వీయ నిర్బంధంలో ఉంటూ వినిపించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు రాజేష్ మాట్లాడుతూ కరోనా నిర్మూలన కోసం ప్రాణాలను సైతం లెక్క చేయకుండా అధికారులు చేస్తున్న సేవలకు తమ వంతు సంఘీభావం తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని చేపట్టామని, ప్రజలు ప్రతి ఒక్కరూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాలను పాటించి స్వీయ నిర్బంధంలో ఉండాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘం జిల్లా కార్యదర్శి మోహన్ బాబు, జయచంద్ర, హరికృష్ణ, ప్రభు తదితరులు పాల్గొన్నారు.
కారణంగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్య వైద్య నిపుణులు పోలీస్ శాఖ వారు చిత్తూరు ఎమ్మెల్యే వారు మున్సిపాలిటీ అధికారులు వారు వారి సేవలకు చిత్తూరు జిల్లా నాయబ్రహ్మ కళాకారుల సంఘం తరపు నుండి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము వాళ్ళకి మద్దతుగా ఈ రోజు నాయబ్రహ్మ కళాకారుల సంఘం తరపు నుండి మంగళధ్వని అనే కార్యక్రమం జరిపించాము జిల్లాలో ఉన్న నాయబ్రహ్మ కళాకారులు వారి ఇంటి వద్దనే ఉండి ఈ మంగళధ్వని వినిపించారు వారికి టీటీడీ పాలక మండలి చైర్మన్ వైవి సుబ్బారెడ్డిపై వస్తున్న ఆరోపణల్లో ఎలాంటి వాస్తవాలు లేవని టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింగల్ తెలిపారు లాక్డౌన్ నేపథ్యంలో టీటీడీ పరిధిలోని అన్ని ఆలయాలలో స్వామివార్లకు సేవలు పూజలు కైంకర్యాలు ఆగమోక్తంగా ఏకాంతంగా జరుగుతూనే ఉన్నాయి టీటీడీ పరిధిలోని ఆలయ నిర్వహణకు పర్యవేక్షించడం పరిశీలించడం చైర్మన్ విధుల్లో ఒక భాగం ఇందులో భాగంగానే చైర్మన్ శుక్రవారం తిరుమల శ్రీవారి ఆలయానికి వచ్చారు అధికారులతో అనేక విషయాలు చర్చించారు అంతేకాని చైర్మన్ కోసం ఆలయ తలుపులు తెరిచామని కొంతమంది ఆరోపణలు చేయడం పూర్తిగా అవాస్తవమని టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింగల్ తెలిపారు నెలలో రెండు శుక్రవారాలు చైర్మన్ స్వామి వారి అభిషేక సేవలో పాల్గొనడం ఆనవాయితీగా వస్తోంది గత శుక్రవారం ఆయన పుట్టినరోజు రావడం యాదృచ్ఛికం ఆలయానికి ఆయన తన భార్య తల్లితో మాత్రమే వచ్చారు ఫోటోలోని మిగిలిన వారంతా టీటీడీ ఉద్యోగులే సనాతన ధర్మాన్ని ఆచారాలను కాపాడటానికి పాలక మండలి అధికారులు చిత్తశుద్ధితో పనిచేస్తున్నారని టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింగల్ తెలిపారు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం నమస్కారం